పాటతో మనం అమ్మవారిని స్మరించుకోబోతున్నాం. బోనాలు అంటే తీన్మారండి. మన హైదరాబాద్ మరి ముఖ్యంగా ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగకి చిన్న పెద్ద ముసలి ముతక ఏది లేకుండా ఈ తీన్మారు వేస్తే ప్రతి ఒక్కరూ చిందు వేయాల్సిందే. అటువంటి పాట లచ్చమ్మ పోచమ్మల బోనం చెయ్యంగా. చెమ్మల బోనం చేయంగా, బోనాన్ని పూజించి బొట్లు పెట్టంగా. లచ్చమ్మ పోచమ్మల బోనం చేయంగా, బోనాన్ని పూజించి బొట్లు పెట్టంగా. బోనం మీద ఆడింది నాగు, పసుపు పుట్ట మీద ఆడింది నాగు. బోనం మీద ఆడింది నాగు, పసుపు పుట్ట మీద ఆడింది నాగు. లచ్చమ్మ పోచమ్మల బోనం చెయ్యంగా, లచ్చమ్మ పోచమ్మల బోనం చెయ్యంగా. బోనాన్ని పూజించి బొట్లు పెట్టంగా, బోనాన్ని పూజించి బొట్లు పెట్టంగా. బోనం మీద ఆడింది నాగు, పసుపు పుట్ట మీద ఆడింది నాగు. అమ్మా బోనం మీద ఆడింది నాగు, పసుపు పుట్ట మీద ఆడింది నాగు. తెచ్చి పసుపు కుంకుమలిచ్చి వయ్యారంగా తల్లికి ఓడి బియ్యం పోసి, వయ్యారంగా తల్లికి ఓడి బియ్యం పోసి. పట్టు సీరను తెచ్చి పసుపు కుంకాలిచ్చి వయ్యారంగా తల్లికి ఓడి బియ్యం పోసి. ఒడిలో తేలింది నాగు, ఒడి బియ్యం మీద ఆడింది నాగు. ఒడిలో తేలింది నాగు, ఒడి బియ్యం మీద ఆడింది నాగు. తాటి మీద ఆడింది నాగు, ఈత వనములో ఆడింది నాగు. తాటి మీద ఆడింది నాగు, ఈత వనములో ఆడింది నాగు. సీరాసారి నైవేద్యముల పెట్టి పోషించామని తల్లిని మనసారా వేడంగా, పోషించామని తల్లిని మనసారా వేడంగా. బొట్టు మీనాడింది నాగు, కనురెప్ప మీద ఆడింది నాగు. బొట్టు మీనాడింది నాగు, కనురెప్ప మీద ఆడింది నాగు. మక్కువతో దేవతలకు ముడుపులు ముక్కంగా, మక్కువతో దేవతలకు ముడుకులు విమట్టంగా. గ్రామ దేవతకు ముక్కు ముక్కేరా విట్టంగా, మక్కువతో దేవతలకు ముడుపులు ముక్కంగా. ముక్కు మీద ఆడింది నాగు, ముక్కు ముక్కేర మీద ఆడింది నాగు. ముక్కు మీద ఆడింది నాగు, ముక్కు ముక్కేర మీద ఆడింది నాగు.
పోచమ్మ పోచమ్మల బోనం చేయంగ బోనాన్ని పూజించి బట్లు పెట్టంగ లచ్చమ్మ పోచమ్మల బోనం చేయంగ బోనాన్ని పూజించి బట్లు పెట్టంగ బోనం మీద ఆడింది నాగు పసుపు బొట్టు మీద ఆడింది నాగు బోనం మీద ఆడింది నాగు పసుపు బొట్టు మీద ఆడింది నాగు బోనం మీద ఆడింది నాగు పసుపు బొట్టు మీద ఆడింది నాగు చలపతిరావు గారు చివరిగా అమ్మవారిని ఏ పాటతో మనం స్తుతించుకోబోతున్నాం తల్లి ఏ పాట అంటే కదా ఆ తల్లికి షోడశ హారతులు మనం అన్ని ఫలహారాలు అన్ని పూజిస్తాం బోనాలు సమర్పిస్తాం అసలు నిజాం కాలం సామ్రాజ్యంలోనే నిజాములు పరిపాలించేప్పుడే చాలామందికి తెలుసు అందరికీ తెలుసు గోల్కొండలో ఉన్న జగదంబా తల్లికి ఇప్పటికీ నిజాం వారసులు అమ్మవారి సారే చీరే పంపిస్తారు ఆ తర్వాత మళ్ళీ మరి ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి తల్లి జరుగుతుంది ఆ తర్వాత అమ్మవారికి ఉపవాసాలు ఉంటారు తల్లులంతా పట్టు చీరలు కట్టుకుని కాళ్ళకు పసుపు పూసుకుని ఉపవాసాలు ఉండి దీక్షలతోటి మొన్నడు పలహారం పండి పెడతారమ్మ ఆ పలహారాలన్నీ ఆ తల్లికి నైవేద్యం సమర్పించి ఎవరి శక్తి కొలది వాళ్ళు ఆ తల్లికి ఉజ్జయినిమాతకి ఎల్లమ్మ తల్లి కానీ ఉజ్జయినిమాత కానీ జగదంబ కానీ ఏ తల్లి అయినా నల్ల పోచమ్మ కట్టమైషమ్మ బంగారు మైసమ్మ అంతా తల్లి స్వరూపం మాతృస్వరూపం అమ్మవారి సహస్రనామాలు ఉన్నాయి శ్రీరాజరాజేశ్వరి దుర్గా పరమేశ్వరి మహంకాళి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి నమః అలాగే ఆ తల్లికి ఆనందంగా మనమందరం భక్తితో ఆ తల్లుల పాదాలకి నమస్కారం చేస్తూ మూల విరాట్ అయిన జగన్మాతకి పాద నమస్కారం చేస్తూ వచ్చింది వచ్చింది మా తల్లి వచ్చింది మా ఇంటికి వచ్చింది మా అమ్మ వచ్చింది 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 మా తల్లి వచ్చింది మా ఇంటికి వచ్చింది మా అమ్మ వచ్చింది మా అమ్మ వచ్చింది మా తల్లి వచ్చింది మా తల్లి వచ్చింది ఓ అమ్మలారా ఓ తల్లులారా రండి రండి అమ్మని చూద్దాం ఓ అమ్మలారా ఓ తల్లులారా రండి రండి అమ్మని చూద్దాం పసుపు కుంకుమతోటి పూజలు చేద్దాం రండి రండి మా ఇంటికి పసుపు కుంకుమతోటి పూజలు చేద్దాం రండి రండి మా ఇంటికి రండి రండి మా ఇంటికి ఓ కొండలు దాటి కోనలు దాటి కొండలు దాటి కోనలు దాటి ముక్కోటి దేవతల మాకన్న తల్లి ముక్కోటి దేవతల మాకన్న తల్లి కొండలు దాటి కోనలు దాటి ముక్కోటి దేవతల మాకన్న తల్లి మా ఇంటికి వచ్చింది రో మా తల్లి వచ్చింది రో మా ఇంటికి వచ్చింది రో మా తల్లి వచ్చింది రో శతకోటి దండాలతో బిడియపడి భీష్మించి పెండి కొడుకైనట్టి మేలు తండ్రికి జయమంగళం బిడియపడి భీష్మించి పెండి కొడుకైనట్టి జగమేలు తండ్రికి జయమంగళం ఇరునిచే వరునిచే కదము చేకొనిచే జగమేలు తండ్రికి జయమంగళం జగమేలు తండ్రికి జయమంగళం జగమేలు తండ్రికి మందార శుభ మంగళం మంగళం నిత్య త్రైలోక్య మందార శుభ మంగళం జై బోలో మహంకాళి మాతకు జయని మహంకాళి మాతకి అద్భుతం అండి నిజంగా అద్భుతం అమ్మవారి ఆ మూల విరాట్ అంతా కూడా మీ పాటతో మాకు కనిపించినట్లయింది ఇప్పుడు ఆ ఒక భక్తుడు సికింద్రాబాద్ అతి పురాతన 100 సంవత్సరాల క్రితం మనందరికి తెలిసిన చరిత్ర ఆ భక్తుడు అమ్మవారి కళలో కనపడితే ఆయన ఇవి మన తెలుగువారే తెలంగాణ ప్రాంతం ఆయన ఏదో దేశంలో ఉద్యోగం చేసుకుంటే అమ్మవారి కళలో కూడా నన్ను అక్కడ ప్రతిష్ఠించు ఎందుకంటే ఇవి కలరా ఇవన్నీ వచ్చినాయి ఎందుకంటే కొండలు దాటి కోనలు దాటి ముక్కోటి దేవతల మాకన్న తల్లి ముగ్గురు దేవతలు సృష్టించింది ఆవిడే
ఆ తల్లి మహంకాళి తల్లి ఆవిడ అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత ఆవిడ అందరినీ చల్లగా చూసింది. కొండలు దాటి కోనలు ఈ వర్షాలన్నీ వస్తాయి కదమ్మా, ఇప్పుడే రోగాలన్నీ వస్తాయి. చల్ల ఈ బోనం సమర్పించినప్పుడు ఆ తల్లి మనందరినీ భారతీయ ప్రజలందరినీ చల్లగా చూడమని కోరుకుతూ నమస్తే మాతృభ్యో నమః, నమస్తే మాతృభ్యో నమః, నమస్తే మాతృభ్యో నమః. చలపతిరావు గారు, సూర్యప్రకాష్ గారు, నల్లి గారు, మీ ముగ్గురికి ధన్యవాదాలండి. ముఖ్య